తెలంగాణ మొత్తం ఈరోజు మునుగోడు చుట్టూనే తిరుగుతోంది. ఎన్నో రోజుల నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ వారిని గెలిపించిన పార్టీలో ఉంటారా ఉండరా అనే మీమాంసా కూడా తొలగిపోయింది. రాజగోపాల్ రెడ్డి గారు ఆ పార్టీ శాసనసభ్యత్వానికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్ట లేనట్ట అని కూడా చెప్పలేదు. ఎందుకంటే మునుగోడుకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత అదే రోజున కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే వెంకటరెడ్డి గారు రాలేదు సరికదా, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులతో ఆయన సమావేశమయ్యారు. వీరి రూట్ ఎటుంటుందో తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమస్య ఇది. జగ్గారెడ్డి గారు అలుగుతారు, వారిని సముదాయిస్తారు. వి హనుమంతరావు గారు, మిగతా వాళ్ళంతా సీనియర్ నాయకులు వెళ్తారు. ప్రతి ఒక్కరూ ఏదో నెపం మీద పీసీసీ ప్రెసిడెంట్ మీద మాట్లాడటం, ఆయన ఏదో పార్టీ నుంచి వచ్చాడని చెప్పడం. ఒకవేళ అదే నిజమైతే ఎప్పుడో రాజీనామా చేయాలి, కానీ చెయ్యరు. ఆ పార్టీని ముందుకు పోనివ్వరు, అలాగని వెనకకు లాగుతూ ఉంటారు, అదే పార్టీలో కొనసాగుతుంటారు. ఏమనంటే సోనియా గాంధీ అంటారు, రాహుల్ గాంధీ అంటారు. వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేయాలంటారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి పనికొచ్చే పని ఏది వీళ్ళు చెయ్యరు, సరికదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళో, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళో, జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళో, జానారెడ్డి గారు లాంటి వాళ్ళో, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళో, లేదా పొన్నాల లక్ష్మి లాంటి సీనియర్ నాయకులో, మరి కొత్తగా మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళో, వీళ్ళు ఏదైనా ముందుకెళ్దామంటే వాళ్ళని ముందుకు పోనివ్వరు. కాంగ్రెస్ పార్టీని లేపుదామంటే లేవనివ్వరు. అలాగని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోరిల్లు. కాంగ్రెస్ పార్టీని అంతు చూసేదాకా వీళ్ళు అదే పార్టీలో కొనసాగుతారు, ఎవరిని ముందు పోనివ్వరు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పోనీ యువతను తెచ్చుకుందామా? తెచ్చుకోరు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామా? ఇవ్వరు. ఎన్ని సంవత్సరాలైనా నడవలేని వాళ్ళైనా సరే, పడుకోనైనా సరే, స్ట్రెచ్చర్ మీద ఉన్నా సరే, నామినేషన్ వేయాల్సిందే, గెలవాల్సిందే. మరి ఎలా గెలుస్తారు మునుగోళ్ళు? మంచి మంచి లీడర్లున్న పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు వాజ్పేయి అద్వానీ గారి పార్టీలాగా కాదు, ఇప్పుడు అధికారమే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా కొనసాగుతున్న పార్టీ అది. వేరే పార్టీలో గెలిచే లీడర్లుంటే చాలు, కాస్త పేరున్న లీడర్లుంటే చాలు, ఆ పార్టీని చేర్చడం, వారిని చేర్చుకోవడం కూడా భారతీయ జనతా పార్టీ వంతయింది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఫక్తు రాజకీయ పార్టీలాగా తయారైంది. ఇక టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ ఆ పార్టీని ఎక్కువగా అనలేం. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని గెలిచిన ప్రతి ఒక్కరిని ఆ పార్టీకి రాజీనామా చేయించకుండా టీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్న ఘనచరిత్ర కూడా టీఆర్ఎస్ పార్టీది. కాకపోతే ఉద్యమం పుణ్యమాని ఎన్నో ఉప ఎన్నికలు తెచ్చారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి మెజార్టీ పెంచుకుంటూ వచ్చారు. ఇవాళ తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇంతవరకు 100% తెలంగాణ వాసుల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. కానీ ఫక్తు రాజకీయ పార్టీగా మారిన తర్వాత మనం దుబ్బాక ఎన్నిక చూసాం, హుజూరాబాదు ఉప ఎన్నిక కూడా చూసాం. మరి భారత